पवन कल्याण गारी आदेशाल मेरकु मार्च 14वा तारीखुन जनसेन पार्टी 10वा आविर्भाव दिनोत्सवान्नि मछिलीपट्नंलो నిర్వహించబోతున్నాం కృష్ణా జిల్లాలో అన్నవచే ఆశవచే సేనవచే సత్తువచే గత ఏడాది జరిగిన సభ దేశంలోనే హైయెస్ట్ క్రౌడ్ తో జరిగిన సభల్లో ఒకటిగా నిలిచి ప్రపంచ యావత్తు ఒక్కసారిగా ఎప్పటం వైపు చూసేలా చేసింది. పవన్ చరిష్మా ఏపటితో అధికార విపక్ష పార్టీలకు తెలియజేసింది. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఈ సభ వణుకు పుట్టించింది అని చెప్పొచ్చు. దేశ రాజకీయాలన్నీ ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వైపు చూశాయి. ప్రపంచ మీడియా మొత్తం ఒక్కసారిగా ఇప్పటం గ్రామాన్ని ఈ సభని కొనియాడాయి. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను బట్టలోడదీసి ప్రజల ముందు పెట్టాడు పవన్ కళ్యాణ్ ఈ సభలో. మరి ఈ ఆవిర్భావ సభ ఎలా ఉండబోతుంది అని సర్వత్రా అప్పుడే చర్చించుకోవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా చెప్పాలంటే సభ జరుగుతున్న ప్రాంగణానికి 10-15 కిలోమీటర్ల దూరంలోనే ఒక పక్క మచిలీపట్నం ఉండగా మరోపక్క గుడివాడ, ఇంకో పక్కన పెడన నియోజకవర్గాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఏ ఒక్క ప్రెస్ మీట్ పెట్టినా ముందుగా బయటకు వచ్చి వాటిపై విమర్శలు చేసే పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్ నియోజకవర్గాలు ఈ సభా ప్రాంగణం చుట్టూ ఉండటం ఈసారి సభ ఎలా ఉండబోతుంది అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. వారాహి వాహనం ఎలా తిరుగుతుంది రాష్ట్రంలో అన్న ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గం చుట్టూనే ఈ సభ జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా, ఏవైనా ఇబ్బందులు గురి చేస్తారా అంటే దీనికి సమాధానం అవుననే చెప్పాలి. ఇప్పటికే ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన వైసీపీ నేతలు, నాయకులు, చోటామోటా లీడర్లు, వాలంటీర్లు వీళ్ళందరికీ హుకుములు జారీ చేశారని తెలుస్తుంది. ఎవరెవరు ఈ సభకు వెళ్తున్నారు, ఆ వెళ్తున్న వారిలో ఎవరెవరికి పథకాలు అందుతున్నాయి, వీరందరి లిస్టులను తయారు చేయవలసిందిగా వాలంటీర్లను కోరినట్లు తెలుస్తోంది. ఇది ఒక్క పక్క ఇలా ఉంటే పవన్ పై సీఎం జగన్ ఈ మధ్య జరిగిన సభలో మీకు దమ్ముందా అంటూ చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఈ సభ నుండి రాబోతుంది అని అందరూ అనుకుంటున్నారు. ఈ రోజు రాజకీయాలలో చంద్రబాబు గాని దత్తపుత్రుడు గాని సవాల్ విసురుతున్న ధైర్యం ఉందా? 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు పోటీ చేసి గెలిచే ధైర్యం మీకుందా అని చెప్పి సవాల్ విసురుతున్నా. పవన్ కళ్యాణ్కి దమ్ముందా అంటూ వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలకు ఘాటైన సమాధానాలు ఇప్పటికే జనసేన నాయకులు వీరమహలు ఇచ్చిన ఇప్పుడు ఈ వంతు అధ్యక్షుని వంతుగా మారింది. ఈ సభా ప్రాంగణం నుండే జనసేన దమ్ము, పవన్ కళ్యాణ్ దమ్ము ఏమిటో తెలియచెప్పడానికి సిద్ధమవుతున్నారు జనసైనికులు. పవన్ కూడా ఈ ఆవిర్భావ సభను తన రాజకీయ యాత్రకు ఒక నాంది కావాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సభా ప్రాంగణానికి వారాహి వాహనంపై రావాలని నిర్ణయించిన తీరు చూస్తుంటేనే ఈ విషయం మనకు అర్థమవుతుంది. ఈ సభ నుండే వారాహిపై తన ప్రచారాన్ని ప్రారంభించదలిచి తనపై విమర్శలు చేసిన అందరికీ తనదైన రీతిలో సమాధానాలు చెప్పదలిచాడని తెలుస్తుంది. రాష్ట్రంలో సమస్యలన్నీ పక్కన పెట్టి రాజకీయంగా ఏ చిన్న విషయం జరిగినా దాన్ని వాడుకుంటూ ప్రచారం పొందుతున్న అధికార పార్టీ నేతలకు ఈ సభ మింగుడు పడని విషయమే. ఈసారి జరగబోయే ఎన్నికల సమరానికి నాంది పలకబోతుందని తెలుస్తుంది. ఎందుకంటే సీఎం జగన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో ముందస్తుగా వెళ్తారని తెలుస్తున్న విషయం ఆ పార్టీ నాయకులు చెప్పకనే చెబుతున్నారు. ఒకవేళ ఎన్నికలు ముందుగానే వస్తే ఈసారి జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను తిరగరాయబోతుందనేది సత్యం. ఈ సభ ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలుకుతుందని తెలుస్తుంది. పవన్ తన రాజకీయ యాత్రతో ఈ ఆవిర్భావ సభతో అధికార విపక్షాలను తనదైన రీతిలో సమాధానాలు చెబుతూ ఈ సభను
అత్యద్భుతంగా తీర్చిదిద్దబోతున్నాడని తెలుస్తోంది. పేర్ని ఇలాకాలనే తొడగొట్టి సవాలు విసరబోతున్నాడు పవన్ కళ్యాణ్. కొడాలి నియోజకవర్గానికి కాస్త దూరంలో మీసం మెలయబోతున్నాడు పవన్ కళ్యాణ్. ఆవిర్భావ సభ వెనకాలే ఉన్న నియోజకవర్గం జోగి రమేష్కు సవాలు విసరబోతున్నాడు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా ఈ నియోజకవర్గాలకు చుట్టూ ఉన్న చాలా నియోజకవర్గాల్లో నేడు వైసీపీ పాలన నడుస్తున్న ఈ సభ తర్వాత అవన్నీ కూడా మారిపోయే అవకాశం ఎంతైనా లేకపోలేదు అని తెలుస్తుంది. ఒకవేళ అదే జరిగితే ఈసారి కృష్ణా జిల్లాలో మరియు మచిలీపట్నం జిల్లాలో జనసేన తన పాగాను వేయబోతుందని నిస్సంకోచంగా చెప్పవచ్చు. ఇప్పటికే మచిలీపట్నం, పెడన, గుడివాడ, పెనమలూరు, అవినిగడ నియోజకవర్గాల్లో జనసేనకు పూర్తి అవకాశం కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందించారని, ఆ ప్రణాళికల్లో భాగంగానే ఈ సభను ఈసారి ఇక్కడ నిర్వహించబోతున్నారని తెలుస్తుంది. గత ఏడాది ఇప్పటంలో జరిగిన సభతో అటు గుంటూరు, మంగళగిరి, విజయవాడ నాలుగు నియోజకవర్గాలతో పాటు జగ్గపేట నియోజకవర్గం, ఇవన్నీ కూడా పవన్ తన సత్తాను, తన అనుచరగణాన్ని పెంచుకునేందుకు బాగా ఉపయోగపడింది. ఇప్పుడు కూడా ఈ సభ ద్వారా ఆల్రెడీ బలంగా ఉన్న ఈ నియోజకవర్గాలలో జనసేన పార్టీ మరింత బలం చేకూర్చుకుని విజయం వైపు అడుగులు వేయబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సభలో ప్రత్యర్థులపై తన బుల్లెట్ లాంటి మాటలతో పవన్ ఏ విధంగా సమాధానాలు చేస్తారో వెయిట్ అండ్ సీ.